హైదరాబాద్ ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న మీరందరూ దీక్షతో పట్టుదలతో క్రమశిక్షణతో ఈ కోర్సును నేర్చుకొని జీవితంలో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళ దగ్గర పోయి ఎవరైనా పోయి ఉద్యోగాలు నిర్చించిన ఏదో ఉద్యోగాలు తెచ్చుకునే బదులు సొంత కాళ్ళపై నిలబడి మీ భవిష్యత్తును మంచిగా చేసుకుంటూ మీ కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది. ముందుకు వెళ్ళండి, ఇలాంటి కోర్సుల్లో చేరి వాటి యొక్క ఉపయోగాన్ని పొందాలని ఇలాంటి మంచి కోర్సులు నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ను కోర ఫౌండేషన్ని నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు సెలవు తీసుకున్నాను. భారతదేశాన్ని తయారు చేయాలని మన ప్రయత్నం, ఆ ప్రయత్నం ముందు చూసుకుంటూ నిరక్షరాస్యత ఇల్లిటరసీ కాదరాకుండా వివక్షకు అవకాశం అవ్వకుండా ఈ గొప్ప తక్కువ అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ ఇలాంటి పదలకు అవకాశం లేకుండా లింగ వివక్షత లేకుండా మహిళలు ఎవరు మన అన్ని పనులు చేయలేరు అనే అవకాశం లేకుండా వాళ్ళకి కూడా సమాన అవకాశాలు ఇస్తూ లింగ వివక్ష అనే మాట మన మనసు నుంచి తొలగించవాలి. ఆ ప్రయత్నం మనందరం చేయాలి. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో మనందరి ధ్యేయం అని కావాలి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, సోషల్ డివిజన్ నో గుడ్, అర్బన్ రూరల్ డివైడ్ నో గుడ్, డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ రిలిజియన్ అండ్ రీజియన్ ఆన్ ద బేస్ ఆఫ్ జెండర్ ఇన్ నో గుడ్ అందరికీ అవకాశాలు స్వేచ్ఛ భారతదేశం. అలాంటి భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికోసం కావాల్సిన సంస్కరణలు మనం ప్రోత్సహించాలి. ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ గారు పిలిపించాడు, రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, సంస్కరణలు చేపట్టండి, వ్యవస్థను మార్పు చేయండి. వ్యవస్థ మార్పు దేనికి? ప్రజలకు అవస్థలు లేకుండా చేయడానికి. సంస్కరణలు దేనికి? మన లోటుపాట్లను సరిదిద్దుకొని వేగవంతంగా ప్రజలకు అందించాల్సిన వాటిని అందించాలా. డైరెక్ట్ డెలివరీ, ఎక్కడ లైన్లో నిలబడకూడదు. నో లైన్, నో క్యూ, నో వెయిటింగ్ లిస్ట్, నో లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, పెన్షన్, ప్రభుత్వం ఇచ్చే సహాయం నేరుగా ఇంటికి చేరాలి. మధ్యవర్తుల చేతిలో కలగకూడదు. నో డైల్యూషన్, నో డీవియేషన్ అనేది మనం ఆ దిశలో ముందుకుపోతూ ఉంది. చాలా మార్పులు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. రాష్ట్రాలు కూడా అనేక మార్పులు తెస్తున్నాయి. ఈ మార్పులు ఇవన్నీ మరింత అర్థవంతంగా ఉండాలి. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, లైంగిక వివక్ష నిర్మూలన, సాంఘిక వివక్ష నిర్మూలన అనేది ప్రధానంగా ప్రయత్నం చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టి ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అని మాట్లాడితే వ్యాకులం అయిపోతుంది మన సమాజం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కులము కన్నా గుణము విన్నా, కులము కన్నా ధనము కన్నా గుణము విన్నా అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. గుణం నీ మంచితనం, నీ మంచి బుద్ధి, నీ తెలివి, దాన్ని బట్టి మంచిది ఎంపిక చేసుకోరు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి భాష కాదు. ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో ప్రతి గుండెకు అతుక్కునే విధంగా అనేక మంది మహనీయులు అనేక రకాల రంగాల్లో సేవ చేశారు. వారందరి స్మృతికి ఈ ఆజాదీక అమృత మహోత్సవ సందర్భంగా ఈ వేదిక నుంచి, స్వర్ణ భారత ట్రస్ట్ వేదిక నుంచి నేను నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తాను. మన యొక్క రామరాజపుడి కాశుడు గారి యొక్క ప్రతి అక్షరం, ప్రతి మాట, ప్రతి నినాదం కోట్లాది భారతీయుల గొంతుకులై ధ్వనించాయి. నాడు స్వరాజ్య పోరాటంలో అందరినీ స్ఫూర్తిగా అందించినట్టు యొక్క ఆ ఉద్దేశంతో పాటు ఆనాటి సమర యోధుల యొక్క జీవన వృత్తాంతం సైతం, వారి త్యాగాలు సైతం ఈ జాతీయోద్యమ సాహిత్యం కళ్ళకి కొడుతూ, అందువల్ల ఈ జాతీయోద్యమ సాహిత్యాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. మహాత్ముని యొక్క స్ఫూర్తితో, గాంధీ గారి స్ఫూర్తితో సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే అహింసాయుత పోరాటం, స్వదేశీ ఖాదీ ఉద్యమాలు, అస్పృశ్యత, ఈ కుల వివక్ష అంటరానితనం, వీటి యొక్క నివారణ, వందే మాతరం, క్విట్ ఇండియా, సైమన్ కమిషన్ బహిష్కరణ, అలాగే
వాటి అనేక ఉద్యమాల్లో రచయితల కథలు వేలాది గడాలై బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వాస్తవంగా వీళ్ళు రాసిన కవిత్వాలు, చేసిన ప్రసంగాలు, మహనీయులు చూపినటువంటి మార్గాల కారణంగానే బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు భయపడి దేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి వెళ్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రతి ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోయే విధంగా కావ్యాలు, ఖండికలు, కవితలు, గేయాలు, దండకాలు, శతకాలు, భజనలు, కీర్తనలు, బుర్రకథలు, కథలు, నవలలు, ఇలా ఎన్నో రకాల ప్రక్రియలో సాహితీ ప్రపంచం తనదైన పాత్ర నిర్వర్తించింది. చరసాలను వారు బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. జాతీయోద్యమ కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన శ్రీ రాయకోరు సుబ్బారావు గారు నాలుగు జాతి, నాలుగు దేశం, నాలుగు భాష అను అహంకార దర్శనం ఉంది అంటూ జాత్యాభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికి వారి యొక్క నరనరాల్లో జీవించుకునేట్టుగా ఆయన సృజన చేశారు. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వీర గంధము తెచ్చున్నారు వీరుదవరో తెచ్చుడి అని అంటూ యువతలో దేశభక్తిని, శౌర్యాన్ని పెంపొదింపజేసే రచనలు చేశారు. వీరితో పాటు శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ, శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తి, శ్రీ గడ్డం పుట్టారెడ్డి, శ్రీ మండపాక పార్వతీశ్వర కవులు, శ్రీ తిరుపతి వెంకట కవులు, శ్రీ గరిమెల్ల సత్యనారాయణ, శ్రీ బసవరాజు అంబారావు, శ్రీ గుర్రం జాషువా, శ్రీ దాశరథి కృష్ణమాచార్య, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ దూవూరు రామిరెడ్డి, శ్రీ గడియారం వెంకటశేషు శాస్త్రి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు జాతీయోద్యమ సాహిత్యాన్ని ఆ రోజుల్లో సుసంపన్నం చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా మాట్లాడిన, గాంధీ గారి ఆలోచన ప్రచారం చేసిన ఫలితాలు చాలా తీవ్రంగా ఉండే. ఎంతోమంది రచయితలు తమ ప్రాణాలతో పోగొట్టుకున్నారు. అనేక మంది సంవత్సరాల పాటు జీవితం మగ్గారు. అలాంటి రోజుల్లోనే గాంధీజీని నాయకుడిగా చిత్రీకరిస్తూ శ్రీ దామరాజు పునరేకాక్షు గారు రాసిన నాటకం తెలుగు నాటక ప్రసిద్ధి చెందింది. గుంటూరులో స్వరాజ్య సోపాలన నిలయాన్ని ఏర్పాటు చేసి గాంధీ గారి ఆలోచనలు, స్వరాజ్య స్ఫూర్తిని గుండె గుండెకు చేరవేసిన వారి స్వరవ ఆదర్శనీయం. వృత్తిరీత్యా వకీలైనప్పటికీ స్వరాజ్య సంగ్రామంలో ప్రజలు చైతన్యవంతం చేయడం దానికి మార్గం నాటకం, దానికి మార్గం సాహిత్యమని బలంగా నమ్మి ఆయన దాన్ని ఆచరణలో పెట్టారు. ఎన్నో ప్రబోధాత్మక రచనలు చేయడమే కాక రామరాజ్యం అనే పత్రికను కూడా స్థాపించారు. రామరాజ్యం శ్రీ పునరేకాక్షుడి గారి నాటకాలు బ్రిటిష్ పాలకులకు తిరుగుబాటును ఎంతగా ప్రేరేపించాయంటే డయాలని జనరల్ డయాల్ అనేవాడు కదా, ఆ డయాల్ని డైరాసురా డైరాసురా అంటూ సంబోధించడం మీద బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజుల్లో చర్చ జరిగింది. గాంధీ పాత్ర లేకుండా నాటక ప్రదర్శనిస్తే 50,000 స్థానం బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు.